ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త ధ్రువీకరణ పత్రాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోనంనేని డిమాండ్ చేశారు. ధ్రువీకరణ పత్రాల విషయంలో ప్రభుత్వం రోజుకో మాట చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన సూచించారు. ఖమ్మం జిల్లా సిపిఐ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చివరికి కోర్టులో ఏదో కొత్త స్థానికతని అయన్ని ఇంతకు ముందు చెప్పుకున్నాయి అనుకోండి, తెలంగాణ వాళ్ళయ్యా అని చెప్పినా సరే ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. ఆంధ్ర అక్కడ నుంచి హైదరాబాద్ లో చదువుకుంటానికి వచ్చినాడు, సెటిల్ అయిపోయి ఇక్కడ రాజ్యాంగ ప్రకారం ఉన్న వాళ్ళకి ఇవ్వు, లేదు పోని వాళ్ళని తీసేసి ప్రణాళిక లేదు ఏదో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. అదేవిధంగా ఇస్తున్నారు, దేశం అంతా ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇవ్వాల్సిన దానికోసం పాత రేషన్ కార్డు పాత పర్సంటేజ్ 42-50 అయితే ఎంత?